ఏం పట్టు, ఎంతసేపు ఎడ్ల బండికి రంగులేస్తూ కూర్చుంటావు? ఇది మన విజయ్ కూర్చునొచ్చే బండి కదా, ఇంకో 4 చోట్ల గట్టిగా చెప్పరా. నిన్నేరా పోరా రామ. శోభ ఎలా ఉన్నావు? బాగున్నా బావా. రండి. ఏమి డాడీ లేట్? ఏం లేదమ్మా, వచ్చేదారిలో బండి చక్రం చేయలేరిగిపోయింది, అది బాగు చేయించుకుని వచ్చేసరికి టైం అయింది. కోప్పడకమ్మా. ఓకే. అరే రే పట్టాభి, నువ్వెప్పుడు వచ్చావురా? రా రా రా. విజయ్ చూడలే? మన విజయరా? మన విజయ? ఎవరు డాడీ? పట్టాభమ్మా. ఏ పట్టాభి? అదేమిటమ్మా అలా అడుగుతావు? మీ మేనత్త పార్వతి గుర్తుందా? ఆవిడ కొడుకమ్మా. నీతో కలిసి చిన్నతనంలో ఆడుకునేవాడే ఒక శిశింద్రి, ఆ పట్టాభి. బావా ఎలా ఉన్నా? అమ్మ రాలేదేవి డాడీ. అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, రాపోదాం. విజయ. ఏమిటి? ఇది నీకోసం తీసుకొచ్చాను, తీసుకో. నాకా? థ్యాంక్ యూ. రే పుచ్చుకుందిరా. కుడికాలు పెట్టిరామ్మా, రండి వెళదాం. విజయ అందంగా ఉంది కదా. ఏమండి విజయం చూసారా? చిన్నతనంలో ఎప్పుడో చూసిన విజయ్కి ఇప్పుడు చూస్తున్న విజయ్కి ఎంతో వ్యత్యాసం ఉందండి. ఇప్పుడెంతో మారిపోయింది. మన పట్టాభిమిట్రా అంటే ప్రాణమంతా దానిమీదే పెట్టుకున్నాడు. కానీ విజయ వాలకం చూస్తుంటే అలా కనపడ్డం లేదండి. ఏ పట్టాభి? ఏ పట్టాభి? ఏ పట్టాభి? ఏ పట్టాభి? ఏ పట్టాభి? ఏ పట్టాభి? అయ్యయ్యో ఏమిటి భాగవతం? ఎవరింట్లో చూసినా రాముడి ఫోటో, కృష్ణుడి ఫోటో, శివుడి ఫోటో, మహాలక్ష్మి ఫోటో తగించుంటాయి. నువ్వు గోడలంటే అసహ్యంగా అర్థమైన మొదలైన ఫోటోలు, జుట్టు పొలగల ఫోటోలు తగిలించావంటే ఏమిటిది తమ్మురానా? ఇలా ఉందేమిటి? అయ్యో ఏమిటే ఇది? ఇంకా ఎవడ చచ్చిపోయినట్టు ఏడుస్తున్నాడు పాపమే. అయ్యో ఇలా చూడు విజయ, ఇకపై ఈ సావుబాజా సంగీతం, ఏబ్రాసి ఫోటోలు ఉండకూడదు. ముందు అవతల పారే. ఇదిగో ఇందుకే నేను ఈ ఊరు రాని నెత్తి నూరు కొట్టుకున్నాను. ఏమ్మా చదువు కోసం సిటీ వెళ్తానని అడిగానా? మన కుటుంబంలో ఎవరికి చదువు అవ్వలేదో నువ్వు పట్టం వెళ్లి చదువుకోరి తాతయ్య ఇంటికి పంపించింది నువ్వే కదా. నేను బాగా చదువుతున్నప్పుడు మానేయమ్మని మీరే పిలిపించారు. ఏమిటి విజయ? ఏమండి విన్నారా? అంతా మీరిచ్చిన సనువే. ఆడపిల్లలా పెంచారా దాన్ని? మగ మహారాజులా పెంచారే. పోయి పని చూసుకో. నేను చూసుకుంటా. ముందు మీ అమ్మాయిని చూడండి, తలబెర పోసుకుని కొరి దయ్యంలా నుంచుంది. తలకి నూనె రాసుకుని, తలదువ్వి పూలు పెట్టుకుని, కట్టుకున్న లంబాడి గుడ్డలు తీసిపారేసి
లక్షణంగా పరిగిని కట్టుకుని వండి వేసుకోమనండి. అవునవును, నేను ఒక్కదాన్ని లోకువా. ఏమా, చేత్తో మైక్ పట్టుకుని నిల్చున్నారే, వీళ్ళంతా విదేశీ రాజకీయ నాయకులా? రండి దండం తీసుకో, రండి నాయుడు గారు రండి, అమ్మా రండి దండం తీసుకోండి, రండి బాబాయ్ గారు రండి. సిగ్గుపడుతున్నాడే. నమస్కారం వీరయ్య గారు, దంపతులను ఆశీర్వదించండి. రండి కాంతయ్య గారు రండి, గంధం తీసుకోండి. ఎవరే ఆయన? ఏమి మన ఊళ్ళో ఈయనకి ఇంత మర్యాద ఇస్తున్నారే? ఏ నువ్వు తప్పుగా అంచనా వేకు, ఆయన పేరు వీరయ్య. కొన్నేళ్ల క్రితం మన ఊళ్ళో పెద్ద జమీందారు సరస్వతి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎలా ఉండేవారో తెలుసా? ఎప్పుడూ పెళ్లాలంటే ఇలాగే ఉండాలని ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ల గురించి చెప్పుకునేవారు. ఎవరి పాపిష్టి కళ్ళు పట్టయో ఏమో, మల్లయ్యనే ఒక దుర్మార్గుడు వేరేయలేని సమయంలో ఆయన భార్య సరస్వతిని చేర్చాడు. లోకానికి భయపడి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. ఆ సంగతి తెలిసిన వీరయ్యా ఆ మల్లయ్యను చంపేసి అదే చెట్టుకు వేలాడదీశాడు. పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేశారు. శిక్ష అనుభవించి విడుదలయ్యొచ్చాక ఆయనకు తాగుబోతుగా మారారు. ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ ఆడపిల్లైనా ఒప్పుకునేది, కానీ తన భార్య గురించే కలలుకంటూ బతుకుతున్నారు. ఆవిడ ఆఖరిసారి కట్టుకున్న చీర ఒంటి మీద చుట్టుకుని, మెళ్ళో కట్టిన తాళి చేతికి కట్టుకుని, ఈయన ఆమెతో ఎక్కడెక్కడ సంతోషంగా గడిపారో అక్కడే తిరుగుతుంటారు. జైల్లో నుంచి వచ్చాక ఈయన ఈ ఊరు వదిలి ఎక్కడికి పోలేదు. ఈ ఊరే ఆయన్ని పూజిస్తోంది. వీరయ్య గారు వచ్చేశారు. శాస్త్రులు గారు మంగళసూత్రం ఇవ్వండి. వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడి భూమి మీద జరుగుతాయని చెప్తాను, అబద్ధం. వివాహాలు భూమి మీదే నిశ్చయించబడతాయి, భూమి మీదే జరుగుతాయి. అది స్వర్గం చేసుకోవడం నరకం చేసుకోవడం మీ దంపతుల చేతుల్లోనే ఉంది. అది మర్చిపోయి ఊరికే దేవుణ్ణి తట్టకూడదు, ఏం ప్రయోజనం లేదు. ఇదిగో డబ్బే ఈ లోకంలో కావలసింది. ఏమే వరజా, నేను పట్నం వెళ్ళిపోయాక ఇక్కడ ఎన్నో వింతలు జరిగాయి. ఇది మాత్రమే కాదే, ఇంకా ఉన్నాయి. ఏమిటి? ఒక పాల మనిషి తెనాల నుంచి వచ్చింది. ఈ ఊరొచ్చి 6 మాసాలే అయింది. ఒంటరి మనిషి ఊరంతా ఆడించేస్తోంది. ఎవరే అది?